Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు రాధాకృష్ణ బంపర్ ఆఫర్. అలా చేస్తే ఆంధ్రజ్యోతి వదిలేసుకుంటారట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు సరికొత్త ప్రతిపాదన పెట్టారు. టీడీపీ హయాంలో వందల కోట్ల రూపాయల్లో వచ్చిన ఆదాయం ఒక్కసారిగా చేజారిపోయిందన్న ఆవేదనకు ఆయన అక్షరరూపం ఇచ్చారు. పనిలో పనిగా జగన్ సొంత పత్రిక సాక్షిపై తన అక్కసు వెళ్లగక్కారు. సాక్షికి వందల కోట్ల యాడ్స్ ఇస్తూ ఆంధ్రజ్యోతి పట్ల వివక్ష చూపుతారా అని విరుచుకుపడ్డారు. అదే సమయంలో గతంలో ఆంధ్రజ్యోతిపై జగన్ చేసిన ఆరోపణలను గుర్తు చేసి ఇప్పుడు వాటిని నిరూపిస్తే తన పత్రిక జగన్ కు స్వాధీనం చేసేస్తారని ఛాలెంజ్ విసిరారు. దీనిని బట్టి చూస్తే ఆంధ్రజ్యోతి తలుపులు మూసేయడానికి సుబ్రహ్మణ్య స్వామి వంటి మోస్ట్ లిటిగెంట్ అక్కర్లేదు. 2435 వంటి జీవోలు కూడా అక్కర్లేదు. జస్ట్ జగన్ ఒక చిన్న పని చేస్తే చాలు. దాంతో ఆంధ్రజ్యోతి నోరు మూతపడిపోయి ఇక ఆ అవకాశాన్ని వాడుకుని తన సొంత పత్రిక సాక్షి ఎకఎక్కిన దేశంలోనే నంబర్ వన్ రేంజ్ కు ఎదిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. జగన్ చేయాల్సింది ఏమిటయ్యా అంటే చంద్రబాబు హయాంలో ఏ పత్రికకు ఏ టీవీకి నీతి రీతి రివాజు లేకుండా ఎన్ని యాడ్స్ ఇచ్చారు, ఎన్ని కోట్లు దోచిపెట్టారు, రూల్స్ ఎలా తొంగలో తొక్కారు వంటి విషయాలని సిట్టింగ్ జడ్జి విచారణ ద్వారా తేల్చేయాలి. పనిలో పనిగా తన హయాంలో యాడ్స్ ఇచ్చిన తీరును కూడా విచారణ పరిధిలోకి చేర్చాలి. చంద్రబాబు అడ్డగోలుగా రాధాకృష్ణకు కోట్లు దోచిపెట్టినట్లు తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ప్రభుత్వానికి అప్పగించేస్తాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తాజా కొత్త పలుకుల్లో ఏం చెప్పాడో చూడండి. రాధాకృష్ణ ప్రస్తుతం జగన్ కు ఒక సవాల్ విసిరారు. జగన్ తన సొంత పత్రిక ఛానల్ కు వందల కోట్ల ప్రకటన రూపంలో దోచిపెట్టినట్లు బయటపడింది. ఒకప్పుడు ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడితే రాజీనామా చేయవలసి వచ్చేది. వైద్య కళాశాలల విషయంలో నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి, బస్సురట్ల ప్రైవేటీకరణపై నీలం సంజీవరెడ్డి, 15 బస్తాల సిమెంట్ కేటాయింపుపై బాగారెడ్డి, ఒక బిల్డింగ్ కు అనుమతిపై కోనేరు రంగారావు రాజీనామాలు చేయవలసి వచ్చింది. అది నైతికత అంటూ రాధాకృష్ణ తన కొత్త పలుకులో పేర్కొన్నారు. మరి పొలిటికల్ కరెక్షన్ కు కొత్త ఎత్తులు చూపించిన చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదు అనేది వేరే విషయం. అప్పట్లో ఆంధ్రజ్యోతి పత్రికకు అప్పనంగా 700 కోట్లు దోచిపెట్టారని దుష్ప్రచారం చేశారు కదా. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతికి అదనంగా 1 రూపాయి ఇచ్చి ఉంటే జగన్ రెడ్డి ఇంతకాలం మౌనంగా ఉండేవారా? ఆనాడు 700 కోట్లు అని గాలి ప్రచారం చేసిన వాళ్లు అది నిజమని ఇప్పుడు నిరూపించినా ఆంధ్రజ్యోతి పత్రికను వదులుకోవడానికి నేను సిద్ధం అంటూ రాధాకృష్ణ సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు గాని వారితో గొంతు కలిపిన వారు గాని ఈ సవాల్ను స్వీకరిస్తారా? ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత పత్రిక ఛానల్ కు అనుచితంగా 200 కోట్ల రూపాయలకు పైగా ఈ 20 నెలల్లోనే దోచిపెట్టినందుకు ఏం సమాధానం చెప్తారు? ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. సర్క్యులేషన్ ను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇవ్వాల్సింది పోయి అతి తక్కువ సర్క్యులేషన్తో నడుస్తున్న పత్రికలకు కోట్లాది రూపాయలు దోచిపెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు? భారీ స్థాయిలో జరిగిన ఈ అధికార దుర్వినియోగానికి ఇవాళ కాకపోయినా రేపైనా న్యాయస్థానంలో సంజాక్ష ఇవ్వక తప్పదు అంటూ రాధాకృష్ణ పేర్కొన్నారు. నిజమే, రాధాకృష్ణ ఆరోపణల్లో కొన్ని నిజాలున్నాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పత్రికలకు, ఛానళ్లకు, ముఖ్యమంత్రి సొంత మీడియాకు కోట్లకు కోట్లు అడ్డగోలు టారిఫ్ తో దోచిపెడుతున్నారనే ఆరోపణలు ఈనాటివి కావు. ప్రభుత్వ యాడ్స్ అనేవి పెద్ద స్కామ్లు. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్లకు తెలియని రహస్యమేమీ కాదు. విచారణ జరగాల్సిందే. ఆంధ్రజ్యోతి సవాల్ను జగన్ స్వీకరించాలి. జగన్ క్యాంపు అప్పట్లో ఆరోపించినట్లు 700 కోట్లు కాదు గాని నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతికి ఎక్కువ యాడ్స్ ఇచ్చారని తెలితే రాధాకృష్ణ తన పత్రికను వదిలిపెట్టేలా ఓ ఒప్పందం పత్రం మీద ముందుగానే సంతకాలు తీసుకుని జగన్ న్యాయ విచారణ జరిపించాలి. ఎలాగూ అది నిజమని తేలుతుంది. ఆంధ్రజ్యోతిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ గెజెట్ లా మార్చేస్తే సరే. అదే సమయంలో జగన్ సాక్షి విషయంలో తన చేతులు తన చేతలు సూపర్ క్లీన్ అని నిరూపించుకున్నట్లు అవుతుంది. అసలు ప్రభుత్వ ప్రకటనలోని కుంభకోణాలు అప్పనపు దారబోతలు బయటకొస్తాయి. ఏటా 100 కోట్ల ప్రజాధన దుర్వినియోగం మీద చర్చ జరుగుతుంది. జరగాలి. జగన్ ఆ ఛాన్స్ అందిపుచ్చుకోవాలి. రాధాకృష్ణ నోరు మూయించాలి. జగన్ ఇలాంటి సవాళ్లకు ఎప్పుడూ రెడీ, వదిలేసే రకం కూడా కాదు. మరి ఈ రాధాకృష్ణ సవాల్ను స్వీకరిస్తారా చూడాలి. సరే, ఈ సవాల్ సంగతి పక్కన పెడితే జగన్ దెబ్బకు రాధాకృష్ణకు శతాబ్దాల క్రితం నాటి పాత కవులు కూడా గుర్తుకొస్తున్నారు. జగన్ అరాచకాలు వర్ణించేందుకు ఆయన పురాణాలు పాత కవుల్ని ఆశ్రయిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆయన కలికాలం ధర్మరాజు అంటూ ఏవో కథలు చెప్పారు. ఇక ఇప్పుడు తాజా కొత్త పలుకులో కవులను ఆశ్రయించారు. జగన్ దెబ్బకు రాధాకృష్ణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి చెందిన శేషప్ప కవి గుర్తుకొచ్చేశాడు. ఆయన ఈనాడో 18వ శతాబ్దంలోనే రచించిన నారసింహ శతకం గుర్తుకొచ్చింది. శేషప్ప కవి ఏం చెప్పారంటే విద్యావంతులు అప్రయోజకులయ్యారు, సుంటలు సభాపూజ్యులయ్యారు, సత్యవంతుల మాట జనానికి రుచించడం లేదు, వదరబోతుల మాటే చెల్లుబాటు అవుతుంది, దుష్ట మానవులు వర్ధిల్లుతున్నారు అని చెప్పారట.
ఆయనతో పాటు ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ క్లిట్గార్డ్ కూడా రాధాకృష్ణకు గుర్తుకొచ్చేశారు. ఆయన ఏమన్నారంటే, ఏ సమాజంలోనైతే నీతి తప్పిన వారు విజయం సాధిస్తారో, ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారో, ఎక్కడైతే విలువల పతనమై అవకాశవాదం రాజ్యం వెళుతుందో, ఎక్కడైతే అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా పట్టించుకోకుండా తమకు రావాల్సిన వాటా కోసం ప్రజలు అర్హులు చేస్తారో, అక్కడ వ్యవస్థకు సంబంధించిన పునఃసమీక్ష సమయం ఆసన్నమైనట్లే అని చెప్పారట. పాపం జగన్ పాలన అరాచకం అని చెప్పడానికి రాధాకృష్ణ ఎంత కష్టపడుతున్నారు. ఎక్కడెక్కడ పురాణాలు పద్యాలు సామాజికవేత్తల మాటల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి మరీ ప్రస్తావిస్తున్నారు.